మగధీర సినిమాతో టాప్ లేపేసి అగ్ర హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది కాజల్. ఆ మూవీ తర్వాత కాజల్ దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ సరసన ఖైదీ నెంబర్ 150లో నటిస్తోంది కాజల్. అలాగే కాజల్ నటించిన మరో తమిళ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. జీవా నటించిన ఆ సినిమాలో కాజల్ హాట్ హాట్ గా కనిపిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా తెలుగు తమిళ్లో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నా గానీ కాజల్ హిందీలో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తోంది. మొన్న అక్కడ ఓ హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరించింది కాజల్. రణదీప్ హుడా హీరోగా నటించిన ఆ సినిమా అక్కడ మంచి విజయమే సాధించింది. ఈ హిట్తో కాజల్ తనకి అవకాశాలు వస్తాయి అనుకుంది. కానీ ఈ హిట్ కాజల్కి అసలు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో కొంచెం రొమాన్స్ ఉంటుంది అని చెప్పారట కాజల్కి. కానీ కిస్ చేయడం మాత్రం లేదు అని చెప్పి తీరా షూట్ టైంలో కిస్ చేసేసాడట రణదీప్. దీంతో షాక్ అయిన కాజల్ అప్పుడేమనలేదు, కానీ ఇప్పుడు నన్ను మోసం చేసి మరీ ఆ సీన్ తెరకెక్కించారని చెప్తోంది కాజల్.